భారతదేశంలో జరిగే పెళ్లిళ్లలో వధువు తల్లిదండ్రులు కట్నం ఇవ్వడం మామూలే. అది బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు. అయితే అవి వరుడికి ఇస్తున్నట్లే అని అంటారు. దానిపై భర్తకు పూర్తి హక్కులుంటాయని చెబుతారు. అయితే భార్య తెచ్చిన కట్నంపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందుకు కారణం కూడా ఉంది. కట్నం తీసుకునేవాడు గాడిద అని కొటేషన్లు రాస్తారు, వాటిని షేర్ చేస్తారు. కానీ అలా చేసిన వారు కట్నం తీసుకోకుండా ఉంటారా అంటే తీసుకుంటారు. ఏమిచ్చినా మీ అమ్మాయికేగా ఉండేది అని చెప్పి మరీ తీసుకుంటారు. అలా వధువు తనతో పాటు తెచ్చుకున్న కట్నాన్ని భర్త తన అవసరాలకో దేనికోదానికి వాడుకుంటూ ఉంటాడు. అలా ఓ ఇల్లాలు తన ఇంటి నుంచి తెచ్చిన స్త్రీ ధనాన్ని భర్త వాడుకున్నాడు అంటూ సుప్రీంకోర్టుకి ఎక్కింది. దీంతో భర్తలకు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చింది కోర్టు. కేరళకు చెందిన ఓ మహిళకు 2009లో వివాహమైంది. పెళ్లి సమయంలో మహిళ కుటుంబం ఆమెకు 89 బంగారు నాణాలను ఇచ్చింది. భర్తకు 2 లక్షల రూపాయలు అందజేసింది. అయితే పెళ్ళైన మరుసటి రోజు భర్త ఆ బంగారాన్ని భార్య దగ్గర నుంచి తీసుకున్నాడు. ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రశ్నించగా ఆ బంగారు నాణాలను భద్రంగా ఉంచుతానని నమ్మపలికాడు. కానీ వాటిని అమ్ముకుని సొమ్ము చేసి అప్పులు కట్టుకున్నాడు భర్త. ఈ విషయం తెలిసిన భార్య భర్తను నిలదీయగా నీకు అందులో ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పాడు. నేను తెచ్చిన బంగారానికి నాకెందుకు హక్కు ఉండదు అంటూ మహిళ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయగా చుక్కెదురైంది. తన బంగారాన్ని భర్త అత్త దుర్వినియోగం చేశారనేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. తన స్త్రీధనం పొందేందుకు చివరి ప్రయత్నంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. 2009లో 89 బంగారు నాణాల రేటు 8.90 లక్షల రూపాయలు ఉండేది. ఆనాడు వాటిని తీసుకుని వాడుకున్నందుకు పరిహారంతో కలుపుకుని 25 లక్షల రూపాయలు భార్యకు భర్త చెల్లించాలని, అది కూడా 6 నెలల్లోగా జరగాలని తీర్పునిచ్చింది న్యాయస్థానం. ఇంటి నుంచి మహిళ తెచ్చే కట్నంపై ఆమెకు మాత్రమే హక్కు ఉంటుంది. ఒకవేళ భర్త ఆ డబ్బులు లేదా బంగారాన్ని వాడుకున్నా మళ్ళీ వాటిని ఆమెకు తిరిగి ఇచ్చేయాల్సిందే. స్త్రీధనం అనేది సంబంధిత మహిళకు చెందిన పూర్తి ఆస్తి, దాన్ని ఆమె ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు అని తేల్చి చెప్పింది. ఈ తీర్పుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. భర్తలు కాస్త తలలు పట్టుకుంటున్నారు. భార్య తెచ్చిన కట్నంతో బిజినెస్ పెట్టుకుని కార్లు కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకుంటే ఈ మెలికి పెట్టారేంటి అని మండిపడుతున్నారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్ లో తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.